ఈ మధ్య కాలంలో ఒకటి సోషల్ మీడియా ఒక పెద్ద సమస్య అయింది ప్రయోజనము ఉంది నష్టము ఉంది తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయొచ్చు మంచి సమాచారాన్ని చేయచ్చు ఇందులో ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు అనేటటువంటిది అత్యంత ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫ్యాక్ట్ చెక్ అని పెట్టి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అది ఫేక్ అని చెప్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే వాటి జోలికి రారు ఈ ఇది మిస్యూజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం బాంబే హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఇటీవల తీసుకొచ్చిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అంశం కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది వీటి ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక నిబంధనలు ఐటీ రూల్స్కి చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఈ సవరణ నిబంధనలు రాజ్యాంగ అధికార పద్నాలుగు సమానత్వ హక్కు అధికారం పంతొమ్మిది భావ ప్రకటన హక్కు అధికారం పంతొమ్మిది వన్ జీ వృత్తి నిర్వహణ హక్కులు ఉల్లంఘిస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తీర్పిచ్చారు ఐటీ సవరణ నిబంధనలో పేర్కొన్న నకిలీ తప్పుడు తప్పుదోవ పట్టించే వంటి అంశాలకు ఎలాంటి నిర్వచనం లేదని అలాంటప్పుడు వాడికి అర్థం లేదన్నారు ఆన్లైన్లో వచ్చిన ఏదైనా సమాచారాన్ని ఎఫ్సీయు నకిలీ తప్పుదోవ పట్టించే సమాచారం అని నిర్ధారిస్తే ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికలు పోర్టల్స్ తక్షణమే తొలగించాల్సి ఉంటుంది లేదా ఆ అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని డిస్క్లైమర్ పేర్కొనాల్సి ఉంది రెండో హెచ్చరించుకుంటే ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు ఆయా వేదికలు బాధ్యత వహించాల్సి ఉంటుంది సామాజిక మాధ్యమాలు ఆర్ పోర్టల్స్ వంటి అను ఆన్లైన్ వేదికల్లో నకిలీ తప్పుడు సమాచారం గుర్తించి అడ్డుకునేందుకు ఎఫ్సీయూలను తీసుకొస్తామని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటికి సవరణ చేసింది కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఈ క్రమంలో ఐటీ నిబంధనల చెల్లుబాటుని సవాల్ చేస్తూ కమిడియన్ కునాల్ కమ్రా ఎటర్ స్కిల్ ఆఫ్ ఇండియా తదితరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఏడాది జనవరిలో విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పిచ్చింది ఇద్దరు న్యాయమూర్తులు ఒకరు సవరణ నిబంధనలు తోసిపిచ్చితే మరో న్యాయమూర్తి సమర్థించారు దీంతో ఈ కేసు మూడో న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళింది కేసును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎఎస్ చందూర్కర్ శుక్రవారం తీర్పిచ్చారు పిటిషన్లో ఒకరైన ఎట్టర్ స్కిల్డ్ ఆఫ్ ఇండియా తాజా తీర్పును స్వాగతించింది